ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్. ఈరోజు ఒక నూడిల్స్ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా హెల్దీగా ఉండేలా. మరి ఇంకెందుకు లేట్, చేసేద్దాం పదండి. ఇది హెల్దీ రెసిపీ అని చెప్పాను కదా, సో నూడిల్స్ని కూడా ఒక వెజిటేబుల్తో చేసుకుందాం. దీనికోసం వాష్ చేసిన 2 జుకినీలు తీసుకోవాలి. తీసుకొని వెజిటేబుల్ స్పైరలైజర్ని యూజ్ చేస్తూ నూడిల్స్లా చేసుకోవాలి. వెజిటేబుల్ స్పైరలైజర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జుకినీ కూడా కీరదోసకాయ లాంటిది. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జుకినీ టమాటో పచ్చడి నా ఛానల్లో షేర్ చేశాను. దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూసారా నూడిల్స్ ఎంత చక్కగా వచ్చాయో. వీటిని పచ్చని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ పాట్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే క్యారెట్స్, గ్రీన్ పీస్, బ్రోకలీ, క్యాప్సికం, స్పినాచ్, జుకినీ ముక్కలు అండ్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 8 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి వెజిటేబుల్స్ని అన్నీ కలుపుకొని అందులో టమాటో ముక్కలు, ప్రిపేర్ చేసుకున్న జూడుల్స్ వేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయ్యే లోపల దీనికి కావాల్సిన సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా మీడియం సైజ్ పాన్లో 1/8 కప్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే థైమ్, రోజ్మెరీ, గార్లిక్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ బాగా మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో 3/4 కప్ వెజిటేబుల్ బ్రాత్. బ్రాత్ లేకపోతే వాటర్ అన్నా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యిని కొంచెం తగ్గించి కార్న్ స్టార్చ్ యాడ్ చేయండి. కార్న్ స్టార్చ్ని లంప్స్ లేకుండా బ్రాత్లో బాగా కలిసేలా కలపండి. మీకు అలా కలపడానికి కుదరకపోతే చిన్న గిన్నెలోని బ్రాత్ని తీసుకుని అందులో కార్న్ స్టార్చ్ చేసి బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఇందులో వేసుకొని కలిపినా బాగొస్తుంది. కార్న్ ఫ్లోర్ బాగా కలిసిన తర్వాత నేను లెమన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 లెమన్ని వేస్తున్నాను. మీకు ఇంకా లెమన్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక 1/2 లెమన్ని వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవాలి. ఈ సాస్ కొంచెం పుల్లగా తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు డిప్పింగ్ సాసెస్గా కూడా వాడుకోవచ్చు. సాస్ కొంచెం థిక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ దాంట్లో కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా సాస్ వేసుకుంటూ వెజిటేబుల్స్ని జాగ్రత్తగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ జూడిల్స్ రెడీ అయ్యాయి. హాట్ హాట్గా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. మరి ఇందులో అన్ని వెజిటేబుల్స్ వాడడం కాబట్టి ఇది లో టాప్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినచ్చు. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.